తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభానికి దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 30వ తేదీ ఆదివారం ఈ వేడుక నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1:58 నుండి 2:04 గంటల మధ్యలో అన్ని శాఖల అధికారులు తమ స్థానాల్లో ఆసీనులై కనీసం ఒక దశరం పైనైనా సంతకం చేయాలి. అనంతరం మధ్యాహ్నం 2:15 గంటల్లోగా సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవ్వాలి. మధ్యాహ్నం 2:15 గంటల నుండి 2:45 గంటల మధ్యలో సీఎం కేసీఆర్ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత భోజనాలు కొనసాగుతాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. ప్రారంభోత్సవం రోజున చేపట్టవలసిన చర్యలపై ఆమె మంగళవారం అన్ని శాఖల కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏ శాఖ ఏ బాధ్యతలు నిర్వహించాలో కూడా ఆమె నిర్దేశించారు. ముప్పయో తారీఖున వేకువ జామున 5 గంటల నుంచే సచివాలయ ప్రారంభోత్సవ పూజలు హోమాలు ప్రారంభమవుతాయి. వీటిలో రహదారులు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి అధికారులు పాల్గొంటారు. సచివాలయం ప్రాంగణంలో సుదర్శన యాగం చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 9:10 పూజా కార్యక్రమాలు పూర్తవుతాయి. మధ్యాహ్నం 1:10 నుండి 1:20 మధ్యలో సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రారంభిస్తారని తెలుస్తుంది. అనంతరం సీఎం తన కార్యాలయంలో కొలువుబీరుతారు. తర్వాత మంత్రులు, సీఎంఓ కార్యదర్శులు సహా ఇతర కార్యదర్శులు తమ కార్యాలయాల్లో ఆసీనులు అవుతారని తెలుస్తుంది. మే 1 నుంచి కొత్త సచివాలయంలో పూర్తి స్థాయి సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతమున్న బీఆర్కే భవన్ నుంచి నూతన సచివాలయానికి దసరాల తరలింపు ప్రక్రియ బుధవారం నుంచే ప్రారంభం కానుంది. ఏ అంతస్తుల్లో ఏ శాఖలు కొలువు తీరాలనే ఆదేశాలు వెలువడడంతో దసరాలు కంప్యూటర్ల తరలింపుపై సిబ్బంది పూర్తి దృష్టి పెట్టారు. నూతన సచివాలయంలో శాఖల వారీగా కొత్త ఫర్నిచర్ ఏర్పాటు చేసి ఉండటంతో బీఆర్కే భవన్ నుంచి ఎటువంటి ఫర్నిచర్ను తీసుకెళ్లొద్దని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఈ నెల 29లోగా అన్ని శాఖల సామగ్రి తరలింపు ప్రక్రియ పూర్తి కావాలని సీఎస్ ఆదేశించారు. ఇకపోతే సచివాలయం 6వ అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం, పేషి, సీఎం కార్యదర్శులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాలు ఉంటాయి. ఒక్కో అంతస్తులో 2 నుంచి 3 శాఖలకు మంగళవారం గదులు కేటాయించినట్లు తెలుస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లో రెవెన్యూ శాఖ, మొదటి అంతస్తులో హోంశాఖ, 2వ అంతస్తులో ఆర్థిక శాఖ, 3వ అంతస్తులో వ్యవసాయ, ఎస్సీ అభివృద్ధి, సంక్షేమ శాఖలు, 4వ అంతస్తులో నీటిపారుదల, న్యాయశాఖలు, 5వ అంతస్తులో సాధారణ పరిపాలన శాఖలకు గదులను కేటాయించారు.